వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు గ్రామ సచివాలయం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సారీ, లేటెస్ట్ అప్డేట్ కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన టుడే టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అయితే గ్రామ సచివాలయం వీడియో విషయానికి వస్తే కనుక, ఈ గ్రామ సచివాలయంలో మనకి లేటెస్ట్గానే 15 మార్కులు గ్రేస్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి. గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తున్నాయి. కొన్ని జిల్లాలో, ఇంకా కొన్ని జిల్లాలో రాలేదు. క్వాలిఫై కాల్ లెటర్స్ రావడమే కాకుండా చిత్తూరు వంటి జిల్లాలో అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఈ రోజు నుంచి అయితే మొదలైంది. అయితే లేటెస్ట్గా నాకు కామెంట్స్ పెడుతున్నారండి కొంతమంది. ఆ కామెంట్స్ గురించి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో ఆ కామెంట్స్ గురించే ఈ వీడియో నేను చేయడానికి సిద్ధమయ్యాను. ఆ కామెంట్స్ ఏంటంటే, సార్ నాకు 15 మార్కులు వచ్చి నాకు జాబ్ వస్తుందా, 15 మార్కులు వస్తే జాబ్ పక్కానా. నేను ఏమని పెట్టానంటే, 15 గ్రేస్ మార్కులు అంటే 15 మార్కులు ఎక్స్ట్రా, మీకు వచ్చిన మార్కులకి 15 మార్కులు ఎక్స్ట్రా కలిపితే మీరు క్వాలిఫై అయితే అప్పుడు జాబ్ పక్కాని పెట్టాను. కానీ 15 మార్కులు వస్తే జాబ్ పక్క కాదండి. అందరూ జాబ్ పక్క, 15 మార్కులు వచ్చినాయి నాకు జాబ్ పక్క, 15 మార్కులు వస్తే జాబ్ పక్కనా సార్ అని పెడుతున్నారు. 15 మార్కులకి జాబ్ ఎలా ఇస్తారండి, అసలు మరీ ఫన్నీగా కాకపోతే. సో ఫ్రెండ్స్, ఇలాంటి కామెంట్స్ మీరు పెడుతున్నారు, మీకు నేను ఎలా రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. సో 2-3 అయితే ఓకే, చాలా నంబర్ ఆఫ్ కామెంట్స్ నాకు వస్తున్నాయి, అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కొంతమందికి అర్థం కాలేదనుకుంటాను, సో అది చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. 15 మార్కులు వస్తే జాబ్ పక్కానా అని కామెంట్స్ పెడుతున్నారు నాకు. 15 మార్కులు వస్తే జాబ్ రాదండి, మీకు వచ్చిన మార్కులకి 15 మార్కులు కలిపితే, 15 మార్కులు కలిపితే మీరు క్వాలిఫై అయినట్లయితే, మీకు జాబ్ వస్తుంది పక్క. అది కూడా మీకు నార్మల్గా, ఇంకా మీకు కేటగిరీ వైజ్ చెప్పాలంటే, మీకు వచ్చిన మార్క్స్కి ఒకవేళ మీరు ఓసీ కేటగిరీ అనుకోండి, ఓసీ కేటగిరీ అయితే సపోజ్ మీకు 60 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అలాంటప్పుడు మీకు 45 వచ్చి దానికి 15 మార్క్స్ కలిపితే 60 అవుతాయి కాబట్టి మీరు క్వాలిఫై అయినట్టు. అదే బీసీ అనుకోండి, 52.5 మార్క్స్ వస్తాయి, సో క్వాలిఫై మార్కులు. అదే మీకు 40.5 మార్క్స్ వచ్చిన తర్వాత 15 మార్క్స్ కలిపితే మీరు క్వాలిఫై అయినట్టు. సో అలా ఎస్సీ ఎస్టీలు చూసుకుంటే వాళ్ళకి క్వాలిఫై వచ్చేసి 45 మార్క్స్. అదే మీకు 30 మార్క్స్ వచ్చి సపోజ్ మీరు 15 మార్క్స్ కలిపితే అప్పుడు మీరు క్వాలిఫై అయినట్టు, అలా అయితే జాబ్ వస్తుందండి. సో దయచేసి ఇలాంటి కామెడీ కామెంట్స్ అయితే పెట్టొద్దు. అదే కామెడీగా పెడుతున్నారు, మీరు నిజంగా పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. 15 మార్కులు 15 మార్కులు వస్తే జాబ్ పక్క అంటే అది అసలు కాదండి, అలాంటిది కాదు. మీరు అర్థం చేసుకోండి, గ్రేస్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్కి వీళ్ళు ఇచ్చిన గ్రేస్ మార్క్స్ అంటే 15 మార్కులు కలిపితే మీరు క్వాలిఫై అవ్వాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఈ క్వాలిఫై అయిన తర్వాత మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో, గ్రేస్ మార్క్స్ కలపగా ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో, మీకు డెఫినెట్గా మీకైతే కాల్ లెటర్స్ వస్తాయి. చూసుకోండి, ఒకసారి మీ నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే రిమైనింగ్ ఉన్న పోస్టులకి ఎన్ని పోస్టులు ఫిల్ అయ్యాయి, ఇంకా ఎన్ని పోస్ట్ ఫిల్ అవ్వలేదు, దాన్ని బట్టి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని దాన్ని బట్టి మీకైతే అంచనా వస్తుంది. ఆ అంచనాని తగ్గట్టుగా మీరైతే చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత, మీరు జాబ్ పక్కన ఫిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సిద్ధమవ్వాలి. నా సలహా ఏంటంటే, ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సిద్ధమవ్వండి. ఇంకొకటి, ఎందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి సిద్ధం అవ్వమంటున్నానంటే, ఈరోజు మీకు కాల్ లెటర్ వస్తే రేపు మనకి ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి అలా హాజరవ్వాలంటే మనకి వెంటనే అన్ని సర్టిఫికెట్స్ రెడీగా ఉంటేనే మనం వెళ్ళగలం. సపోజ్ బీసీ వాళ్ళు అయితే క్రిమి లేయర్ చేయించుకోవాలి, అయితే అన్ని కేటగిరీలు వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ పూర్తి నుండి ఎంతవరకు కావాలి. సో ఇలాంటివన్నీ ఇక ఆన్లైన్లో సబ్మిట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ నుంచి మనం సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకుని ఆ సర్టిఫికేట్స్ మనం ఇంటర్వ్యూకి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళాలి, అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి ఎవరైతే 15 మార్కులు కలపగా మీరు క్వాలిఫై అవుతారో, మీరందరూ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి అయితే సిద్ధమవ్వండి. ఓకే? సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 15 మార్కులు వస్తే జాబ్ పక్కానా సార్ అని పెట్టిన కామెంట్స్కి నేనైతే రిప్లైగా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో నేను కామెంట్ పెట్టడం మీకు అర్థం కాదు కాబట్టి నేను వీడియో చేసి మీకు పెడుతున్నాను. మీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా సరే మీకు వెంటనే నేనైతే ఇమీడియట్గా మీకు అందజేయడం జరుగుతుంది. సో మా టుడే టాకీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే ఫస్ట్ మీరు మా టుడే టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది.